సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీఈస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకి ఏం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్టర్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య అని పెళ్లి చేస్తున్నారు సార్. ఓకే, తర్వాత ఏం చేస్తానో తెలియదు సార్. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,999 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమి రావట్లేదు సార్. నాతో ఐడియా, ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా, ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి, ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ చేశా? ఎందుక, నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దయ్ చచ్చిపోతున్న కదా ఏమంటారు, ఇంకా బతికేవాడు. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోళ. హే, డోంట్ టెల్ ఇన్సైడ్. హే, బాస్ పారిస్ కు ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వాడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. Who is that, DK? Anything important? Wrong number, sir. With your permission, security reasons gurinchi number change chestan, sir. Dikera. Em pikutuno akada? Sir, oka love story climax lo undi, chinna settlement. Cheppandi. Aa ammayini champakunda enduku odilesav? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురిలో ఉంది. ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరు సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా. ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ గుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. చూడండి, లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి, నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. హే, ఆగు.
ఎంతసేపు ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకి వెళ్ళేమైనా తినరా ప్లీజ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్గా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటా బెటరా? ఇక్కడ రాజన్న ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మాట లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోదాం. రాజన్న చచ్చిపోయారంట. ఇక్కడ ఉంటే ప్రతీక్ష అంటే ఇంజరే. అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్, 2 డేస్ టైం ఇవ్వండి. కే తీసుకో, 3 డేస్ తీసుకో. పని జరగకపోతే నువ్వుండవు. ఈకే ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి. ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్తా. రే, అది చేయి మాకు. ఎలా నమ్మించాలో తెలియట్లేదత్తా. అత్తా ఒక నుంచో. శ్రవంతి లోకల్కి వెళ్ళు. ఏం చేస్తున్నావురా? వెళ్ళు, చేతులు వెనకబెట్టు. చేతులు వెనకబెట్టు. ఇప్పుడు నీ వేళ్లతో ఏదో ఒక నంబర్ చూపించు. రెండు రెండు మార్చడం లేదురా, అవే రెండు వేళ్ళు చూపిస్తున్నారు. రెండు 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 ఎంత అవే రెండు వేళ్ళు చూపిస్తావు. ఇప్పటికైనా నన్ను నమ్ముతావత్త? ఆవిడ ఇప్పుడేం మాట్లాడలేరా? నా కండిషన్ అలాంటిది, బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది, అది కరగాలి, చాలా క్రిటికల్, బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని, రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. తన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు, దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్కి ప్రతి 48 hours ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేశామంటే తరువాతి 2 doses కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2 doses లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 doses ఇక్కడే ఉన్నాయి. 3rd dose జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెన్న స్టార్ట్ చేయొచ్చా? మనం స్టార్ట్ చేయొచ్చురా,
తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. అత్త కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా చల్లగా ఉండు. తను ఇంకా పడలేదు అత్త. పడలేదా? నీకంతా మంచి జరుగుతుంది, నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలని ఉంది. అత్త ఇంటికెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసి ఉండేదాన్ని పెదవా. ఇంటికి వస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రే, నీకు ఇంటికి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్, కమ్ కమ్ కమ్. మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది, మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపల గుడ్ మార్నింగ్ కృష్ణారావు. ఎవరు మీరు, లోపలికి వచ్చేసారండి? మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్, మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్లోకి వచ్చి మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరు ఏంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నయ్య ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుణ్గా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య కదన్నయ్య. మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. కంగ్రాచ్యులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రేరే, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్ రా. రేవతి అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా, సరే పో డాడీ. నన్ను ఇంట్లో. ఆర్ యూ షూర్ డాడీ? యా షూర్, వెళ్ళు. ఓకే, వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్ప మై డాడీ.